రాధికా రాజే వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన మహారాణి. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ ఘనమైన రాజవంశ కుటుంబాలే. అయినా రాధికా రాజే నిరాడంబరంగా జీవిస్తూ సేవా పదంలో ముందుకు సాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గుజరాత్ లో పుట్టిన రాధికా రాజే ఢిల్లీలో విద్యను అభ్యసించారు. చిన్నప్పుడు సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూల్కు వెళ్లేవారు. వేసవి సెలవుల్లో వాంకనేరుకు వెళ్లేవారు. అప్పుడు అక్కడి వారు తనను మహారాణిని చూసినట్లు చూడటం రాధికకు కొత్తగా అనిపించేది. ఇక డిగ్రీ పూర్తయ్యాక జర్నలిస్ట్ గాను పనిచేశారు. పత్రికలో పనిచేస్తూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు పూర్తి చేశారు. ఇక బరోడా యువరాజు సమర్జిత్ సిన్హ గైడ్వాడ్ ని వివాహం చేసుకున్నారు. పెళ్ళయ్యాక బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కి రాధిక షిఫ్ట్ అయ్యారు. బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసి పాతకాలం కళాఖండాలు, చేతి వృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుని వాటిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు, చేతి వృత్తులను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. లాక్డౌన్ సమయంలోనూ రాధిక చేతి వృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. ఆమె ఎప్పుడూ కూడా రాచరికపు పరదాల మధ్యనే మిగిలిపోవాలి అని అనుకోలేదు. తండ్రి డాక్టర్ ఎంకే రంజిత్ సింగ్ జ్వాలా లక్షణాలు వణికిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. ఐఎస్ఎస్ అధికారిగా పనిచేయాలనే లక్ష్యంతో ఆమె తండ్రి తన రాచరికపు గుర్తింపునే త్యాగం చేశారు. ఇక రాధిక పెళ్లి తర్వాత వాళ్ళ అత్తగారితో కలిసి స్థానిక నేత పరివారి సాయంతో పాతతరం నటి చీరల్ని నేయించారు. వీటిల్లో రాజ్కోట్ పటోలా, బనారస్ కాటన్, చందేరి, బరోడా షాలు అంటే ఎన్నెన్నో ఉన్నాయి. వీటిని దేశ విదేశాల్లోనూ ప్రదర్శించారు. ఈ పని వల్ల అక్కడి చేనేత కార్మికులకు గుర్తింపుతో పాటు ఉపాధి లభించింది. మహారాజా ఫతేసింగ్ మ్యూజియం, మహారాణి చిన్మబాయి శ్రీ ఉద్యోగాలయ, సిడిఎస్ ఆర్ట్ ఫౌండేషన్ల ద్వారా ఎన్నో స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎదుటి వారికి సాయపడితే వచ్చే సంతృప్తి అంటేని నాకిష్టమని ఆమె చెబుతారు. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని మనసుకి నచ్చినట్లు జీవించమని చెబుతారు. ప్రస్తుతం ప్యాలెస్లోని విలువైన ఆస్తులను డిజిటలైజ్డ్ చేసే పనిలో ఉన్నారు. రాజకుటుంబాలకు చెందిన అత్యంత ధనవంతురాలిగానే కాకుండా భారత రాజవంశ స్త్రీలలోకెల్లా సౌందర్యవతిగాను ఆమె ఫోర్ట్ గుర్తింపు సొంతం చేసుకోవడం విశేషం. 500 ఎకరాల్లో 176 గదులతో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఒకటిగా ఉన్న ప్యాలెస్ లో మహారాణిలా ఉంటూ కూడా సామాన్యులతో కలిసిపోయి చేతి వృత్తులని ప్రోత్సహిస్తూ ఎందరికో సాయం చేస్తూ మరెందరికో రాధికా రాజే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.